మన దేశంలో చట్టాలు అందరికీ సమానమే. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం కలిగి ఉన్నాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్య మానవుడి వరకు అందరికీ చట్టం క్రింద సమానంగా ఉంటారు. అప్పుడప్పుడు మనకు కొందరికి మాత్రమే న్యాయం జరుగుతుంది, కొందరికి మాత్రమే చట్టం చుట్టంగా మారిందని ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చట్టాల మీద అందరికీ అవగాహన లేకపోవడం వల్ల. చట్టాల మీద ప్రాథమికంగా మనం కొంత అవగాహన పెంచుకోవాలి, చట్టం గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో మనకు అన్యాయం జరుగుతుంది అని మనం ఫీల్ అయినప్పుడు ఈ చట్టాలు అసలు మనకి ఏం చెప్తున్నాయి, మనకి ఎటువంటి హక్కులు కల్పించాయి, మన బాధ్యతలు ఏంటని తెలుసుకున్నప్పుడు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, చట్టాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. చట్టాలు మనకు ఎటువంటి హక్కులను కల్పించాయి, ఎటువంటి బాధ్యతలను కల్పించాయి అనే విషయాలను తెలియజేస్తున్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది కర్రా జయసరిథి గారు. ఈరోజు కర్రా జయసరిథి గారు అందిస్తున్న వివరాలను మరి పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క విషయం చాలా ముఖ్యమైందన్నమాట, చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది మనకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడే అంశాలు ఇవి. వీటిని పూర్తిగా చూడండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి అంశాలను జయసరిథి గారు పూర్తిగా వివరించారు, కూలంకుషంగా వాటిపై వివరణ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు కర్రా జయసరిథి గారు అందిస్తున్న వివరాలను చూద్దామా. నమస్కారం అండి. మరి నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే, మానవ జీవితంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా లా గురించి ఒక అవగాహన చేసుకోవాలి. చట్టం పైన అవగాహన లేకపోతే మనం అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే మన జీవితంలో ఉపయోగపడే కొన్ని అంశాలని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మరి సాధారణంగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు మనకి 50 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తింపచేస్తారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. కాకపోతే ప్రతి ఇంట్లోనూ సిలిండర్ అనేది ఉంటుంది. ఆ సిలిండర్ వచ్చినప్పటి నుంచి కూడా బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ అనేది చేయబడుతుంది. కాకపోతే మనం తెలియక మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేసి ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఆ మనిషికి కనుక గాయమైతే 1 లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది, చనిపోతే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఒకవేళ మా ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అయితే 40 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేస్తారు. కాకపోతే ఆ సిలిండర్ ప్రమాదం జరిగిన తర్వాత మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయాలి. అలాగే ఎవరైతే మీకు సిలిండర్ సప్లై చేశారో ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా మీరు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కేసు కోర్టుకి వెళ్తుంది. ఆ తర్వాత కోర్టు వారు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీకు రావాల్సిన 40 నుంచి 50 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ వసూలు చేసి ఇస్తారు. ఇది కూడా మీరు కాబట్టి ఈ విషయం తెలియక చాలామంది దీన్ని ఇన్సూరెన్స్ని ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి దీని మీద కూడా మీరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్ వన్ వచ్చేసి, ఒక మహిళను అరెస్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మహిళా కానీ పోలీస్ ఆఫీసరే వెళ్ళి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేటప్పుడు మగ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే మహిళ యొక్క శరీరాన్ని అంటే బాడీని డిటైన్ చేసి అరెస్ట్ చేసి టచ్ చేసి పట్టుకుని యు ఆర్ అండర్ అరెస్ట్ అంటేనే అది అరెస్ట్ అవుతుంది. కాబట్టి ఆ పని మగ పోలీస్ ఆఫీసర్ చేయలేరు. కాబట్టి లేడీ ఆఫీసరే వెళ్ళి అరెస్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ మహిళ ఈవినింగ్ 6 PM నుంచి నెక్స్ట్ మార్నింగ్ 6 AM వరకు కూడా అరెస్ట్ చేయడానికి లేదు. ఒకవేళ ఆ మహిళ యొక్క తీవ్రత, నేరాన్ని యొక్క తీవ్రతను బట్టి ఆ లోకల్లో ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు వారెంట్ తీసుకొని అరెస్ట్ చేయొచ్చు తప్ప అంతవరకు కూడా ఆమెను అరెస్ట్ చేయడానికి లేదు. కాబట్టి అలా కనుక మీరు రూల్స్ని అతిక్రమిస్తే కనుక పోలీస్ ఆఫీసర్ పైన 6 నెలలు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం జనరల్గా షాప్కి వెళ్తూ ఉంటాము, సరుకులు కొంటుంటాం, దాని మీద MRP రేట్ ఉంటుంది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్లో మరి మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం మ్యాన్ మిడిల్ కమిషన్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి అందులో ఉంటుంది. కాబట్టి MRP ధర ప్రకారం మనకి అమ్ముతూ ఉంటారు. MRP ధర కంటే కూడా ఈ మర్చెంట్కి తక్కువ ధరకి లభిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మనకు ఆఫర్లని డిస్కౌంట్లని ఇస్తూ ఉంటారు. కాబట్టి MRP ధరను ఉపయోగించి మీరు కొనవలసిన అవసరం లేదు. తగ్గించి ఇమ్మని కూడా అడిగే రైట్ ఈ కస్టమర్కి ఉంటుంది. ఒకవేళ MRP ధర కంటే ఎక్కువగా కనుక మీకు అమ్మితే కనుక డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, 1800 11 4000కి మీరు కేసు పెట్టి రిజిస్టర్ చేసుకోవచ్చు.
అప్పుడు వాళ్ళ మీద ఒకవేళ ఎంఆర్పి రేట్ ఎక్కువగా అమ్మి ఉంటే కనుక కేసు ఫైల్ చేస్తే కనుక చట్టరీత్యా నేరం అవుతుంది. ఒకవేళ కూల్ డ్రింక్ షాప్లో కూడా మనం కూల్ డ్రింక్ తాగినప్పుడు కూలింగ్ ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు ఎక్కువ ఛార్జ్ అయిందండి, మనం వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఈ కూలింగ్ ఛార్జెస్ కూడా ఎంఆర్పిలు ఇంక్లూడ్ అయి ఉంటాయి, మీరేం ఎక్స్ట్రా పే చేయవలసిన అవసరం లేదు. అట్లా చేస్తే కనుక అది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది. రెండు రకాల ఎంఆర్పి ధరలు ఉంటే అది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది, వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. ఇది కూడా మీరు గమనించాలి. అలాగే మరి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ముందుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించే రైట్ మీకు ఉంటుంది. అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఒక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కన్సెంట్తోనే వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా వ్యతిరేకంగా కనుక రూల్స్ విరుద్ధంగా చేస్తే అది పోలీస్ ఆఫీసర్ శిక్షార్హుడు అవుతాడు. ఇందులో నాన్ కాగ్నిజిబుల్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్ కూడా ఉంటాయి. మరి కాగ్నిజిబుల్ అఫెన్సెస్ అంటే హత్యలు, మానభంగాలు, రేపులు. దీనికి అరెస్ట్ వారెంట్ అనేది అవసరం లేదు, వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్కి వచ్చేసరికి పబ్లిక్ న్యూసెన్స్ కానీ, చీటింగ్ కానీ, ఫోర్జరీ కానీ, డిఫమేషన్ కానీ ఇలాంటి చిన్న తప్పులు చేసినప్పుడు తప్పనిసరిగా వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయాలి. మరి అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు జడ్జి గారి ముందు హాజరుపరచాలి. ఒకవేళ హాజరుపరచకపోతే కనుక పోలీస్ ఆఫీసర్ మీద మీరు కేసు ఫైల్ చేయవచ్చు. ఒకవేళ ఆ నిందితుడి మీద పోలీస్ ఆఫీసర్ మిస్ట్రీట్ చేస్తే కనుక జడ్జి ముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అప్పుడు మిస్ట్రీట్ అని భావిస్తే కనుక జడ్జి గారు ఇతనికి పోలీస్ ఆఫీసర్ మీద కేసు పెడతారు, బెయిల్ ఇవ్వచ్చు. చిన్న తప్పు అయితే బెయిల్ ఇస్తారు, పెద్ద తప్పు అయితే కనుక బెయిల్ ఇవ్వచ్చు, రాకపోవచ్చు. అది కోర్టు చేతిలో ఉంటుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ టైంలో జాబ్ నుంచి వానర్ తీయడానికి లేదు. ఒకవేళ వానర్ జాబ్ తీసేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి డెలివరీ తర్వాత కూడా 12 వారాల నుంచి 26 వారాల వరకు కూడా పెయిడ్ లీవ్ చేసుకోవచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఆమెకు ఎప్పుడు మామూలుగానే ఆ టైంలో కూడా శాలరీ అనేది పడుతుంది. మరి కంపెనీలో 10 నుంచి 20 మంది కంటే ఎక్కువగా ఉంటే ఈ రూల్స్ అన్నీ కూడా ఎంప్లాయీస్కి వర్తిస్తాయి. ఇవన్నీ కూడా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్లో పొందుపరచబడి ఉన్నాయి. ఇవి కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. అలాగే ఎక్కడైనా మీరు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసరు మరి బండి మీద వెళ్తున్నప్పుడు మీ బండిని ఆపేసి కీ లాగేసుకుంటూ ఉంటారు, ఇది చాలామంది పోలీస్ ఆఫీసర్లు తప్పులు చేస్తూ ఉన్నారు, ఇది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి అలాంటి చేస్తున్నప్పుడు కనుక మీరు వాళ్ళ లిమిట్స్ని మీరు గుర్తు చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. ఒకసారి హెల్మెట్ పెట్టుకోకపోతే మీకు చాలానే కట్టించుకుంటారు. ఆ రోజు మాత్రంలో ఒక్కసారి మాత్రమే, మీరు ఎన్నిసార్లు హెల్మెట్ పెట్టుకోకపోయినా పడేది ఒక్క చలాన మాత్రమే పడుతుంది. అలాగని చెప్పి దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. మీరు మిస్యూజ్ చేసుకోకుండా కంపల్సరీ మీరు టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మీరు హెల్మెట్ ధరించాలి, ప్రమాదాల బారి నుండి రక్షించుకోవాలి. దీన్ని కూడా మీరు ఒక అవగాహన ఏర్పరచుకోవడం కోసం మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఒక ఎంప్లాయీకి ఓనరు చెక్లు ఇస్తూ ఉంటాడు, డబ్బులను ఆ బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోండి నా అకౌంట్ నుంచి అని చెప్పి ఆ చెక్ తీసుకుని వెళ్తారు. ఆ ఓనర్ అకౌంట్లో ఆ డబ్బులు ఉండవు, అది ఏమో చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయినప్పుడు ఎంప్లాయ్ వెంటనే 30 రోజుల్లోగా మరి అతనికి నోటీస్ ఇవ్వాలి ఓనర్కి. ఓనర్కి నోటీస్ అందిన 15 రోజుల్లోగా మీకు మనీ చెల్లించాలి, చెల్లించకపోతే అతను శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే మనకి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తాం, షాపింగ్ కాంప్లెక్స్లో పార్కింగ్ ప్లేస్లో ఫీజు వసూలు చేయకూడదు. కమర్షియల్ బిల్డింగ్ కట్టినప్పుడు 44% బిల్డప్ ఏరియా పార్కింగ్ ప్లేస్కి వదిలిపెట్టాలి. అలాగే మళ్ళీ మల్టీప్లెక్స్లో అయితే కనుక 66% బిల్డప్ ఏరియా పార్కింగ్ ప్లేస్కి వదిలిపెడతారు. కానీ ఈ రూల్స్ అన్నీ కూడా ఎవరు పాటించడం లేదు. మరి పార్కింగ్ ప్లేస్లో హైదరాబాద్లో అయితే 30 మినిట్స్ కనుక పార్కింగ్ షాపింగ్ మాల్లో పార్కింగ్ ప్లేస్లో పెడితే మనకి ఫీజు పే చేయరు. కానీ 30 మినిట్స్ కంటే ఎక్కువగా పెడితే మాత్రం ఫీ చేస్తారు. ఏమైనా వస్తువులు కొనుక్కోకపోతే ఫీజు అనేది ఉంటుంది, కొనుక్కుంటే మాత్రం పార్కింగ్ ఫీజు పే చేయరు. కానీ ఆంధ్రప్రదేశ్లో పార్కింగ్ ఫీజు అనేది లేదు. ఒకవేళ ఫీజు వసూలు చేస్తే మాత్రం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఒకసారి ఎంవీఆర్ కాంప్లెక్స్ విజయవాడలో కూడా శివ అనే వ్యక్తి ఇలాగే ఎంవీఆర్ కాంప్లెక్స్ మీద మరి పార్కింగ్ ఫీజు వేస్తారని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే 5 లక్షల రూపాయల వరకు ఎంవీఆర్ షాపింగ్ మాల్ మీద జరిమానా విధించడం జరిగింది కోర్టు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి లివింగ్ రిలేషన్షిప్ గురించి చెప్పాలంటే 18 సంవత్సరాల అమ్మాయి, 21 సంవత్సరాల అబ్బాయి ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అది ఇండియాలో ఇల్లీగల్ కాదు. కానీ ఒకవేళ వీళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో మరి కొన్ని రోజుల తర్వాత విడిపోవాలనుకున్నప్పుడు కోర్టు ద్వారా వెళ్తే కనుక కోర్టు లివింగ్ రిలేషన్షిప్ని ఒక మ్యారేజ్గా పరిగణించి వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. లివింగ్ రిలేషన్షిప్లో మీకు ఎవరైతే పిల్లలు ఉంటే కనుక ఆ తండ్రి వారసత్వ అధికారాలన్నీ కూడా, ఆస్తి అధికారాలన్నీ కూడా వాళ్ళకి కూడా దక్కుతాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి
మరి చనిపోయినప్పుడు, భర్త చనిపోయినప్పుడు ఆ వారసత్వపు ఆస్తి అనేది ఆ భార్యకి పిల్లలకి తల్లిదండ్రులకు వర్తింపచేస్తారు. అంటే ఒక ఈలునామ రాయకుండా చనిపోతే, ఈలునామ రాసి చనిపోతే కనుక అందులో ఎవరికైతే చెందాలో ఆ వారసత్వ ఆస్తి అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తన సొంత ఆస్తి కనుక, తన స్వార్థతం కనుక సంపాదించుకున్న ఆస్తి తన ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఆ చివరికి స్ట్రేంజర్ కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. అలాగే మరి మన పెద్దలు ఎవరైతే మనకి వారసత్వంగా వచ్చే ఆస్తి అయితే ఏదైతే ఉందో అది కూడా, మన పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి అయితే ఏదైతే ఉందో అది కూడా మన తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి భార్యకి కూడా ఈక్వల్గా షేర్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ హిందూస్ వరకు మాత్రమే వర్తింపచేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సార్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.